తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి రోజున ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లటి వస్త్రాలు ధరించి నిరసన ప్రదర్శన చేస్తూ పట్టణంలోని జగదాంబ సెంటర్లో ఒకరోజు దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టులను నిరసిస్తూ నినాదాలు చేస్తూ వైసీపీ పాలన సీఎం జగన్ తీరు సైకోను తలపిస్తోందని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మాట్లాడారు. గాంధీ జయంతి సందర్భంగా సత్యమే భజన తోటి బాబు గారికి సంఘీభావం తెలియజేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మా నాయకత్వంతో కూర్చొని సంఘీభావం చేస్తున్నాం. ముఖ్యంగా సైకో జగన్మోహన్ రెడ్డికి ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఆంధ్రాలో సీఎం అయిన కాడి నుంచి నువ్వు గెలిచిన 4 సంవత్సరాల్లో హత్యలు, మానభంగాలు, గంజాయి, గుట్కా, మద్యం, అలానే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపించడం కేసులు పెట్టడం చేస్తున్నాం. 16 నెలలు జైల్లో ఉండి చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి 36 కేసుల్లో ఏమనుకున్న నువ్వు మచ్చలేని చంద్రుడు, నారా చంద్రబాబు మీద అక్రమ కేసు పెట్టి పైసలు ఆనందం పొందుతున్నావు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో, నీకున్నది 4 నెలల టైమే. ఈ 4 నెలల్లో నిన్ను, నీకు సంబంధించిన మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా పూర్తిగా ఇంటికి పంపించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి, నీ నియంత పాలన, నీ పైశాచిక పాలన కూడా బుద్ధి చెప్పే విధంగా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు, నాయకులు, తెలుగు మహిళలు, విద్యార్థి సంఘాలు, పలు సంఘాలు కూడా నీ గోరె కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా ఒక మగోడు అయితే మాటికి
ఏసీపీ సిఆర్ కేసులో ఇంతవరకు సాక్ష్యాలు కూడా లేవు ఎఫ్ఐఆర్ లో బాబు గారి పేరు లేదు స్కిన్ డెవలప్‌మెంట్ సంబంధించిన కేసులో 70,000 మంది గుర్తించిన గంట చంద్రబాబు నాయుడు అలానే ఔట్ రింగ్ రోడ్ మీద కేసు చేశాం అసలు ఔట్ రింగ్ రోడ్ లో ఇంకా రింగ్ రోడ్ ఓపెన్ కాలేదు కాబట్టి సైకో జగన్ మోహన్ రెడ్డి నీకు గోడ కట్టడానికి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అలానే ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న కూడా తెలుగుదేశం కార్యకర్తలను కూడా ఆడికి వస్తాం తిరిగి ప్రచారం చేస్తాం బాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తాం తర్వాత నీ సంగతి ఉంటుంది కబర్దార్ జగన్ మోహన్ రెడ్డి